తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటిలోకి వచ్చారు. ఇంకా ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అయితే సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్లాన్ వేశారట. కానీ ఆయన ప్రయత్నాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచే బ్రేకులు పడ్డాయి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మాత్రం చేర్చుకోవడానికి ఆసక్తి చూపించడం లేదట. ఇందుకు కారణం గతంలో కూడా రేవంత్ తలసాని మధ్య సఖ్యత లేకపోవడమేనని చర్చ జరుగుతోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంతగా ప్రయత్నించిన గాంధీ భవన్ తలుపులు మాత్రం తెరుచుకోలేదు. అందుకే తలసాని మాత్రం ఈ ప్రయత్నాలను ఇంతటితో ఆపలేదు. ఇక్కడి నుంచి కాదు, ఢిల్లీ నుంచి నరుక్కొని వస్తే పని జరుగుతుందని భావించారట. నేరుగా ఢిల్లీ నుంచి కాకుండా వయా ఉత్తరప్రదేశ్ నుంచి తన ప్రయత్నాలను మొదలు పెట్టారట. సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్తో తలసాని శ్రీనివాస్ యాదవ్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇందుకు కారణం గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు పలుమార్లు అఖిలేష్ యాదవ్తో భేటీ అయ్యారు. అప్పుడే తలసాని శ్రీనివాస్ యాదవ్కు అఖిలేష్ యాదవ్తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ పరిచయం ద్వారా కాంగ్రెస్లో చేరేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ స్కెచ్ వేశారట. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ లీడర్ అయిన రాహుల్ గాంధీకి అఖిలేష్ యాదవ్తో కబురు పంపి కాంగ్రెస్ పార్టీలో చేరాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ భావించారట. ఇలా ఢిల్లీ నుంచి ప్రయత్నాలు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్లో చేరడం సులువవుతుందని తలసాని భావించినట్లు సమాచారం.